ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తుల దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ల పొత్తుల దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సందీప్, బీఎస్పీ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గడిచిన 2 నెలల క్రితం అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు సిర్పూర్ కాలం నుంచి. అయితే దాని తర్వాత ఆయనే పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ దారి ఎటు అనేటువంటి చర్చ అయితే గడిచిన 40 రోజులుగా జరుగుతోంది. ఓ దశలో రాజకీయాలకి బయటకు వస్తాడని, దాని తర్వాత వేరే పార్టీలకు పోతారని ఇట్లా చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ని కలవడం కనుక మతలబు ఏంటి అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. అయితే ప్రస్తుతం అయితే నందీనగర్ లో దాదాపు అరగంట సేపటికైగా ఆయన భేటీ నిర్వహణ జరుగుతోంది. దీనికి గల ప్రధాన కారణం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనను పొత్తులోకి తీసుకోవడమా లేదంటే ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడమా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. అయితే దీనికి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని లోకల్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో పాటు హరీష్ రావు వీళ్ళందరూ కూడా నందీనగర్ లో దాదాపు అరగంట సేపటిపైగా సమావేశమయ్యారు. దీంట్లో ప్రధానంగా మనకు అవుట్కమ్ వచ్చిన పరిస్థితి ఏంటంటే కేసీఆర్ ఇప్పటికే 2-3 రోజులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. అంటే దీని కారణం ఏంటంటే పొత్తుకు కంటే కూడా నువ్వు పార్టీలో చేరు, అప్పుడు నీకు నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో నీ మీ భరోసా అంతా నేను చూసుకుంటాను అని చెప్పినట్టు కూడా సమాచారం. కానీ ఆయన ససేమిరా అన్నట్టు కూడా తెలిసింది. బట్ చివరి అంకంగా ఈ రోజు హరీష్ రావు వీళ్ళంతా మంత్రాలు జరిపిన తర్వాత పొత్తు విషయం మాట్లాడేందుకు వద్దామని కూడా ఆయన చెప్పారు. బట్ ఈ రోజు పొత్తు విషయమే దాదాపు మాట్లాడినట్టు కూడా తెలిసింది. బయటికి మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే నాగర్ కర్నూలు నుంచి పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ ని రంగంలోకి దింపాలి, ఇది లాంగ్ రన్ లో ఉపయోగపడుతోంది. ఎందుకంటే దాదాపు ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇవ్వాల్సినటువంటి నాగర్ కర్నూలు మినహాయిస్తే మిగతా 16 స్థానాల్లో కూడా బీఎస్పీ ఓట్ బ్యాంకు నికరంగా కొంత ఉంటుంది. ఎందుకంటే దాదాపు మనం అవునన్నా కాదన్నా 3 నుంచి 5, 6, 7 వేల దాకా కూడా ఉన్నటువంటి సందర్భం ఉన్నాయి. కొన్ని దుక్కుల్లో 10 వేల ఓట్ల దాకా కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. కనుక ఇట్లా ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ కనుక షిఫ్ట్ అవుతే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కి చాలా పెద్ద ఎత్తున మైలేజ్ ఉపయోగపడుతుంది అనేది కూడా కేసీఆర్ ఆలోచనగా ఉండొచ్చు. అదే సమయంలో మనం ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన గురుకులాలకు సంబంధించినటువంటి దాన్ని పెద్ద ఎత్తున నిర్వహణ చేశాడు. దాదాపు 10 ఏళ్ల పాటు గురుకులాలకు అంటేనే ఆర్ఎస్ ప్రవీణ్ అంటేనే గురుకులాలు అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితిలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి దాని తర్వాత కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాడు కేసీఆర్. దాదాపు 9 సంవత్సరాల దాకా చేసిన సమయంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాడు. దాని తర్వాత ఆయన పార్టీలోకి వెళ్ళడం, బీఎస్పీ నుంచి పోటీ చేయడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. అయితే ఆ సమయంలో కేసీఆర్ ని పెద్ద ఎత్తున తూలనాడినటువంటి సందర్భంలో మనం చూసాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ ఇలా దగ్గరయ్యారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ తో ఈ రోజు నందీనగర్ లో కలిసినటువంటి ఉదంతం ఎందుకు ఉదాహరణ చెప్పొచ్చు. అందుకనే నాగర్ కర్నూలు, ఎందుకంటే మొన్న ఓటమి చెందిన తర్వాత ఆయనకు కూడా లైఫ్ ఉంటుందని కూడా ఆయన ఆలోచించుకుంటున్నాడు. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ప్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడం ద్వారా ఎంపీగా గెలవడానికి ఈజీగా ఉంది అనేది కూడా ఒక చర్చ ఉంది. బీఎస్పీ నుంచి కూడా కింది స్థాయి క్యాడర్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా సూచిస్తున్నట్టుగా
ఎక్కువ తెలుస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే నాగర్ కర్నూలు పోటీ చేయదలుచుకున్నటువంటి నాగర్ కర్నూలు సంబంధించినటువంటి లోక్సభ పరిధిలోని ఆలంపూరు ఆయన పుట్టిన పెరిగినటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉంది. ఆ ఏరియాలో ఖచ్చితంగా 3-4 నియోజకవర్గాల మీద ఆయనకు మంచి పట్టు ఉంది కాబట్టి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడం మంచి మైలేజ్ వస్తుంది, గెలవడానికి కూడా స్కోప్ ఉందని కూడా చాలా మంది చెప్పుకుంటున్నమాట ఆ ఏరియాలో. బట్ అందుకనే బీఆర్ఎస్ అలాగే బీఎస్పీ కలయిక అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడుతుందని కూడా కేసీఆర్ భావించుండొచ్చు. అందుకనే ఇప్పుడు మనం ఐఎన్డీఏ కూటమి కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కూడా బీఎస్పీ లేదు, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ కూడా లేదు. కనుక ఇది లాంగ్ రన్ లో కూడా ఉపయోగపడుతుందని కూడా కేసీఆర్ ఎత్తుగడగా ఉంది. అందుకనే మాయావతితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు సీటు ఇవ్వడం కోసమే అన్నటువంటి చర్చ అయితే దీనికి గల కారణం. అదే సమయంలో ఇప్పుడు కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నారు, అక్కడ నాగర్ కర్నూలుతో పాటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి లోక్సభ సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు, బట్ ఈ రోజు 2 అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ నాగర్ కర్నూలు ఆల్ ఆఫ్ సడన్ గా ఆర్ఎస్ ప్రవీణ్తో భేటీ తర్వాత ఆ సీటుకు సంబంధించినటువంటి గువాల బాలరాజు కావచ్చు, మరొకరిద్దరు పేర్లు బయటకు వచ్చాయి, కానీ వాళ్ళ పేర్లు కూడా ప్రకటిస్తారా, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్తో చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ సీటు పక్క పెట్టి కేవలం మహబూబ్ నగర్ ఒకటే ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొక వార్త కూడా మనకు లేటెస్ట్ సమాచారం వస్తుంది, తెలంగాణ భవన్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ వస్తారు అనే చర్చ జరుగుతుంది, అక్కడే ప్రకటిస్తారని కూడా మనకు లేటెస్ట్ సమాచారం అవుతుంది. చూడాలి కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో వెళ్తాడు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తన ఎత్తుగడలో భాగంగా ఆయన లైఫ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది రాజకీయంగా అనేది కూడా చూస్తున్నారు. అంతకంటే ముందు మనం చూస్తున్న దాదాపు 1 గంట టైంలో కూడా ఒక ట్వీట్ రిలీజ్ చేశాడు ఆర్ఎస్ ప్రవీణ్. నా రాజకీయ భవిష్యత్తు కొంతమంది అవాకులు చవాకులు పేలుస్తున్నారు, నేను ఎక్కడ పోను, రాజకీయాలు చేయడానికే నేను పార్టీ పెట్టాను, అంటే పార్టీలో కొనసాగుతున్నాను, ఖచ్చితంగా కొనసాగుతాను కూడా ఆయన ట్వీట్ చేశాడు. కనుక ఖచ్చితంగా అది రాజకీయాలు అంటే ఈ రకంగా అనుకోవాలా, ఏ రకంగా అనుకోవాల్సిన అవసరం ఉందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం చూసాం కొంత కాంగ్రెస్తో దగ్గరైనటువంటి సందర్భం కూడా కనిపించింది రేవంత్ రెడ్డితో కానీ కానీ పొత్తు ఉంటుందనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండానే కేవలం సిపిఐతో మాత్రమే పొత్తు పెట్టుకుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. బట్ ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సందీప్ నరేందర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా కుటుంబ పాలనకి వ్యతిరేకంగా గలమెత్తారు, అంటే మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు అంశం తెర మీదకి వస్తుంది, దీనిపై కార్యకర్తలు ఏమంటున్నారు? ఒకవేళ నిజంగానే బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని వేరే పార్టీలోకి అవకాశం లేకపోలేదా? ఎగ్జాక్ట్లీ సందీప్, నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందు కూడా ఆయన చాలా ప్రశ్నలు ఎక్కువ పెడుతూ కేసీఆర్ మీద పెద్ద ఎత్తున దుమారం చేశాడు. అంటే ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, అది గడీల పాలన, ఇది దొరల తెలంగాణ, ఇట్లా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఏనుగు గుర్తు కోటేస్తే ఖచ్చితంగా మేము ప్రగతి భవన్ లోపలికి ఏనుగు మీద ప్రయాణం చేస్తాను లాంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అదే సమయంలో కేసీఆర్ గానీ వాళ్ళ కుటుంబాన్ని కేటీఆర్ని హవితను ఇట్లా పెద్ద ఎత్తున టార్గెట్ చేసి మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఈరోజు కేసీఆర్ దగ్గరికి వెళ్లడం అనేది ఖచ్చితంగా రాజకీయ స్వప్రయోజనాల కోసమే అనేది కూడా బయటకు వస్తున్నటువంటి వార్త. అదే సమయంలో కొంతమంది కూడా చెప్పారు బట్ కేవలం హెల్త్ బాగాలేదు కాబట్టి కలవనికి వెళ్తున్నారు అనేది కూడా ముందు చెప్పారు. కానీ ఏ మాత్రం కాదు, ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేదా విలీనంకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఆయన ఈ విషయం మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీతో మాత్రం చాలా దూరంగా ఉంటున్నారని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు, కేంద్రంలో కానీ ఇక్కడ కానీ కూడా చెప్పారు. బట్ కాంగ్రెస్తో కొంతవరకు భావసారూప్యంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే ఆ బీఆర్ఎస్తో ఖచ్చితంగా ఇప్పుడు బీఎస్పీ ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయనే లోక్సభ కనుక పోటీ చేస్తే కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆయనకు మద్దతు తెప్పే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది అటు ఇటుగా దూరమైనప్పటికి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆశ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అటు ఇటు అయినప్పుడు కూడా ఖచ్చితంగా అంతిమంగా కేసీఆర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ లో వ్యతిరేకించే అవకాశం లేదు. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కనుక ముందుకొస్తే ఖచ్చితంగా అది కూడా లోక్సభకు పోటీ చేయడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. సందీప్ అంటే ఈ కొత్త అంశం అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది నరేందర్? ఖచ్చితంగా ఈ 1-2 డేస్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. మేబీ ఒకవేళ ఈరోజు రాత్రి కావచ్చు, రేపు కూడా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈరోజు వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం నాగర్ కర్నూలు అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్లో ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి వెల్లడి కావాల్సి ఉంది బీఆర్ఎస్ సంబంధించిన లిస్టు. కానీ ఇప్పుడు నాగర్ కర్నూలు విషయం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్తో ముడిపడి ఉన్న నేపథ్యంలో దీన్ని సస్పెన్స్లో పెట్టి ఇంకో 2-3 రోజుల తర్వాత ప్రకటించాలా, లేదంటే ఈరోజు కనుక తెలంగాణ భవన్లో నాగర్ కర్నూలు విషయం కనుక సస్పెన్స్లో పక్కన పెడితే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కోసమే అనే విషయం మాత్రం బట్టబయలవుతుంది. ఖచ్చితంగా ఆయన కనుక కేవలం మహబూబ్ నగర్ మాత్రమే ప్రకటించి ఉంటే మాత్రం అట్లనైనా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ ఇద్దరు కలవేక అనేది ఖచ్చితంగా
బీఎస్పీతో పొత్తు అనే విషయం అయితే ఫైనల్ గా మనకు అవుట్కమ్ వస్తుంది. చూడాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, ఆయన గురుకులాల్లో కావచ్చు, స్వేరేజ్ ద్వారా కావచ్చు, లక్షలాది మంది విద్యార్థుల్ని ఆయన వైపు తిప్పుకోవడం కావచ్చు, అదేవిధంగా గురుకులాల ద్వారా చాలా మందికి కొంత దగ్గరైనటువంటి విషయాన్ని కూడా ఆయన చూసి చాలా సందర్భంలో బీఆర్ఎస్ తో కూడా ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎంపీ టికెట్ ఇస్తారు రామని కూడా ఆయన ముందు రమ్మన్నారు బీఎస్పీలోకి చేరేకంటే ముందు. కానీ ఆయన నా ఎజెండా ఇది కాదు, నేను అది బడుగు బలహీన వర్గాల కోసం నా పాటుపడతానని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ అందుకని ఆ సమయంలో అటు బీఎస్పీకి వెళ్ళినటువంటి సందర్భం చూశాం. బట్ ఇప్పుడు బీఎస్పీ గొడుగు కిందనే ఉండుకుంటూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి ప్లాన్ ఏమైతే జరుగుతుంది తప్ప ఆయన ఎక్కడికి పోయే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఈ రోజు మీరు అన్నట్టుగానే 1-2 డేస్ లో ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ విషయం మీద కేసీఆర్ ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉంది. నిరంతరం అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే బీఎస్పీకి న్యాయం జరుగుతుందా అంటే, ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం ఆ సిపిఐ సిపిఎం పార్టీలు పొత్తులు పెట్టుకుని విడిపోయాయి. ఎస్, ఖచ్చితంగా, ఎందుకంటే సిపిఐ మనం చూసాం, సిపిఐ కూనం అక్కడ గెలిచినటువంటి మనం సందర్భం చూసాం. బట్ ఇక్కడ కూడా నాగర్ కర్నూలులో ఆయన సొంత వ్యక్తిగతంగా ఆయనకు అలంపూరు ఉండడం, అదేవిధంగా నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోనే ఉండడం, ఆయన అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అదే సమయంలో బీఎస్పీ ఓట్ బ్యాంక్ కొంత ఉంది, అదే సమయంలో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మేజర్గా షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీఎస్పీ పోటీ చేసేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా గెలుపు అవకాశం కూడా లేకపోలేదు. మరి చూడాలి, అదే సమయంలో బీజేపీ నుంచి కూడా ఇప్పుడు రాములు కొడుకు పోటీ చేయబోతున్నాడు, అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ నుంచి మల్లు రవి లేదంటే మరొకరు పోటీ చేసే అవకాశం ఉంది. బట్ ఎవరు పోటీ చేసినా కూడా త్రిముఖ పోరు అయితే ఖచ్చితంగా నాగర్ కర్నూలులో ఉంటుంది. కాస్త ఆర్ఎస్ ప్రవీణ్ కున్నటువంటి మైలేజ్ దృష్ట్యా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కలిసే అవకాశం ఉంది కాబట్టి అది బీఎస్పీకి ప్లస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేందర్.